తప్పుడు వార్తాకథనాలతో గ్రామంలోనే ఆ కమ్యూనిటీ భవన నిర్మాణంపై అల్లర్లు సృష్టిస్తూ గ్రామంలో అల్లరి చేస్తున్న రిపోర్టర్పై పోలీసులు ఫిర్యాదు చేసిన ఘటన అల్లరేపడ మండలం బొప్పాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ భవనానికి స్థలాన్ని ఉల్లి శ్రీనివాస్ గౌడ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం న్యూస్ సభ్యులకు అందజేశారు. అయితే ఆ భవనంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఓ రిపోర్టర్ తన పనిచేస్తున్న పత్రికలో ప్రచురించాడు. దీనిపై అసోసియేషన్ సభ్యులు అయిన వరస కృష్ణహరి, చింతల ధర్మయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం 60 గజాల స్థలాన్ని సంఘం కోసం కొనుగోలు చేశామని, అప్పటి శాసనసభ్యుడైన సుద్దల దేవయ్య సహకారంతో భవన నిర్మాణం కూడా పూర్తి చేశామని పేర్కొన్నారు. అయితే గ్రామంలోని లేనిపోని అనుమానాలతో అలజడి సృష్టించే ఉద్దేశంతో అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని, ఇలాంటి వార్తలు ప్రచురించారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, చింతల పోచయ్య, భీమేశ్వర్, నిమ్మల కిషన్, సత్యం, దేవారెడ్డి, చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజు, నరసింహులు, జగదీశ్వర్ గ్రామస్తులు ఉన్నారు. ఇచ్చినాం, దానం ఇచ్చినాం, నువ్వు అసాంఘిక కార్యక్రమాలు చేసినామని అంటే మేము గ్రామ పంచాయతీ ఇవ్వడానికి సిద్ధం. ఈరోజు బొప్పాపూర్ గ్రామంలో ఒక ఆంధ్రప్రభ రిపోర్టర్ అయిన శ్రీనివాసరాజు గారు అక్రమంగా ఏవేవో వార్తలు పెట్టుకుంటూ పబ్లిక్ను భయాందోళన ప్రజలను భయపెట్టుతూ డబ్బులు వసూలుకు అలవాటు పడ్డాడు. న్యాయంగా మేము 29 సంవత్సరాల క్రితం ఉల్లి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి తాడ మేము న్యాయంగా మేము ఒక బాండ్ పేపర్ మీద రాసుకొని మేము ఈ భూమిని కొన్నాము. ఎందుకంటే ఇది ఎందుకంటున్నామంటే బొప్పాపూర్ ప్రజలకు అందరికీ తెలుసు శ్రీనివాసరాజు ఇప్పుడు ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే శ్రీనివాసరాజు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి బొప్పాపూర్లో, తీసే తెలివి ఉంటే అది తీయండి. ఏదో చిన్న చిల్లర పొల డబ్బును వసూలు చేయడానికి ఇట్లాంటి ప్లాన్లు చేస్తే ఏదికైనా నీ రిపోర్టర్ పది ఉందని రిపోర్టర్ న్యాయంగా మా చేయి కానీ పిచ్చకుండా చేసాలు చేసుకుంటూ ఈ ప్రజల్లో రెచ్చగొడుతుంటూ ప్రజలను ఇది చేస్తూ వాట్సాప్లో గ్రూప్లో పెడుతూ ఇదందరూ చేస్తే మేము ఒక 30 మంది మేము 30 సంవత్సరాల నుంచి కష్టపడి దీన్ని ఈ స్థాయికి తెచ్చుకున్నాము. నువ్వేదో అంటున్నావట 100,000 రూపాయలు చేహం సుధా దేవతో ఇప్పించిన అని, నువ్వేదో ఇంట్లో మెంబర్షిప్ ఉన్నావా, లేకపోతే దేశ దానకారుడివా, లేకపోతే మీ నాన్న ఏమన్నా భూస్వామిగా ఉండి మాకేమైనా దానాలు చేసిందా అనేవాడు ఉంటే మాకు అమ్మినవాడు వచ్చి మాట్లాడితే మేము ఆయనతో మాట్లాడుకుంటాం. నీకేం చెప్తున్నామంటే కరెక్ట్గా ఉండాలనుకుంటే ముందడుకొచ్చి ప్రజలకు రా మంచి బ్రహ్మాండంగా రథం చేసుకుంటూ పోతున్నాం. దానికి ఇవన్నీ చూసుకుంటూ కళ్ళు దొబ్బినట్టు ఏదేదో మాట్లాడి ఏదో చేస్తే నీకేదో 5 రూపాయలు 10 రూపాయలు చేత పెట్టాలని ఆశపడి చేస్తున్నావు కదప్ప. ఇవన్నీ అవాక్కులు చేసినట్టయితే కబర్ బాగుండదు. ఎందుకంటే ఇంతమంది పెద్ద మనుషుల ముందు చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఊరు వాళ్ళు అందరూ తెలియాలని నేను ప్రెస్ మీట్ చేస్తున్నాను, లేకపోతే అసలు వాస్తవం మీద ప్రెస్ మీట్ చేయడమే వేస్ట్. మాకు తెలుసు ఎందుకు తెలుసా, నువ్వు నీ గ్రామంలో నీ పరిస్థితి ఏంటో తెలుసు. వీళ్ళ మీద కేసు ఎంత పైసలు వస్తాయో, వారి మీద కేసు ఎంత పైసలు వస్తాయి, ఇవే పిచ్చకుండా వేషాలతోనే నువ్వు వస్తున్నావు. ఈ బతుకులు మార్చుకో ఇప్పటికైనా. ఎందుకంటే అందరం సమాజంలో మానవత్వం పొంది ఉన్నాం, అందరూ కూడా మంచుకున్నాం. మంచుకుందాం అంటే మంచుకుందాం, మంచిగా ఉండాలి. ఇదే చేస్తే మాత్రం నీకు తగిన శాస్తి చేస్తాం.